हेलो फ्रेंड्स, वेलकम बैक टू अवर चैनल। दिस इज योर सुनील रेड्डी एंड यू आर वाचिंग सुनील रेड्डी फॉर यू। फ्रेंड्स, मैं प्रीवियस वीडियो लो HTML इंट्रोडक्शन चूसा। इंट्रोडक्शन लो चेसी HTML मार्कअप लैंग्वेज अनि चेप्पुकुन्नाम। अलागे मार्कअप लैंग्वेज लो ओनली टैग्स उंटायनि चूसाम। अलागे टैग एला रायालो कूडा चूसाम। अलागे HTML स्ट्रक्चर कूडा चूसाम फ्रेंड्स। सो फ्रेंड्स, ई वीडियो लो वच्चेसी मनम HTML प्रोग्राम नी एला क्रिएट चेयाली, अलागे एला एग्जिक्यूट चेयालनि चूद्दाम। अलागे HTML हेडिंग्स कूडा चूद्दाम फ्रेंड्स। सो मनम फस्ट वच्चेसी HTML प्रोग्राम नी एला क्रिएट चेयाली, अलागे एला एग्जिक्यूट चेयालनेदि चूद्दाम। सो फ्रेंड्स, मीरु HTML प्रोग्राम रायालंटे मीकु जस्ट మీ సిస్టంలో నోట్ ప్యాడ్ ఉంటే చాలు, మీరు HTML ప్రోగ్రామ్ని రాసేయచ్చు। మీరు సిస్టంలో వేరే యాప్స్ కూడా ఇన్స్టాల్ చేయాల్సిన పని కూడా లేదు। సో మనకి సిస్టంలో ఎలాగో నోట్ ప్యాడ్ డిఫాల్ట్గా వస్తుంది కాబట్టి ఆ నోట్ ప్యాడ్లో మనం HTML కోడ్ రాసి రన్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్। అలాగే HTML ఫైల్ని ఎక్కడ సేవ్ చేసుకోవాలి ఫ్రెండ్స్? HTML ఫైల్ని ఎక్కడైనా సేవ్ చేసుకోవచ్చు। డౌన్లోడ్స్లో సేవ్ చేసుకోవచ్చు, డాక్యుమెంట్స్లో సేవ్ చేసుకోవచ్చు, సి డ్రైవ్, డి డ్రైవ్ ఎక్కడైనా సేవ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. కానీ సేవ్ చేసేటప్పుడు మాత్రం ఫైల్ని .html తో సేవ్ చేయాలి। సో HTML ఫైల్ని ఎక్కడైనా సేవ్ చేసుకోవచ్చు, కానీ సేవ్ చేసేటప్పుడు మాత్రం మనం ఫైల్ని .html అనే ఎక్స్టెన్షన్తో సేవ్ చేస్తాం ఫ్రెండ్స్. మీరు సేవ్ చేసేటప్పుడు మాత్రం .html అనే ఎక్స్టెన్షన్ ఇవ్వకపోతే మీకు జస్ట్ అది నార్మల్ టెక్స్ట్ ఫైల్ లాగే ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్. సో మస్ట్ అండ్ షుడ్గా HTML ఫైల్ని సేవ్ చేసేటప్పుడు మాత్రం .html అనే ఎక్స్టెన్షన్తో సేవ్ చేయాలి ఫ్రెండ్స్. అలాగే సేవ్ చేసిన ఫైల్ ఎలా కనపడుతుందంటే, మీ సిస్టంలో డిఫాల్ట్ బ్రౌజర్ ఉంటుంది కదా ఫ్రెండ్స్, అది క్రోమ్ కానీ మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ కానీ ఏదైనా కానీ. ఫర్ ఎగ్జాంపుల్, మీ సిస్టంలో క్రోమ్ వచ్చేసి డిఫాల్ట్ బ్రౌజర్గా ఉందనుకోండి, మీకు క్రోమ్ ఐకాన్ వచ్చేసి ఆ ఫైల్ దగ్గర కనపడుతుంది ఫ్రెండ్స్. సో ఆ ఫైల్ వచ్చేసి క్రోమ్ బ్రౌజర్లో రన్ అవుతుంది ఫ్రెండ్స్. మీకు HTML ఫైల్ రన్ చేయాలంటే ఇంటర్నెట్ కూడా అవసరం లేదు ఫ్రెండ్స్. సో మీ సిస్టంలో ఇంటర్నెట్ లేకపోయినా సరే మీరు HTML ఫైల్స్ని రన్ చేసుకోవచ్చు. సో మీకు చాలా ఈజీగా అర్థమవడానికి మనం ఒకసారి ప్రాక్టికల్ గా కూడా చేద్దాం. ఫస్ట్ దీనికి నేను నోట్ ప్యాడ్ ఓపెన్ చేస్తున్నాను. సో ఫ్రెండ్స్, నేను ఇప్పుడైతే నోట్ ప్యాడ్ అయితే ఓపెన్ చేశాను. సో నోట్ ప్యాడ్ ఓపెన్ చేస్తానే మనం HTML స్ట్రక్చర్ రాసుకోవాలి ఫ్రెండ్స్. ప్రీవియస్ వీడియోలో చూసాం కదా HTML స్ట్రక్చర్, అది రాసుకోవాలి. సో ఒకవేళ మీకు HTML స్ట్రక్చర్ గురించి తెలియకపోతే మీరు ప్రీవియస్ వీడియోలో పోయి చూడండి ఫ్రెండ్స్. సో మనం స్ట్రక్చర్ రాసుకుందాం. ఫస్ట్ వచ్చేసి డాక్ టైప్ ట్యాగ్ రాసుకోవాలి ఫ్రెండ్స్. సో ఫస్ట్ వచ్చేసి డాక్ టైప్ ట్యాగ్ రాసుకోవాలి, ఎందుకంటే మనము బ్రౌజర్కి చెప్తున్నాము ఏ టైప్ ఆఫ్ డాక్యుమెంట్ మనం రాస్తున్నాం అనేది. ఇప్పుడుండే బ్రౌజర్స్ మనం రాసే డాక్యుమెంట్ ఈజీగా అర్థం చేసుకుంటాయి ఫ్రెండ్స్. సో అయినా కూడా మనం డాక్ టైప్ ట్యాగ్ రాస్తేనే ఏ పేజ్ లో ఓపెన్ చేసినా కూడా వెబ్ పేజ్ అనేది కన్సిస్టెంట్ గా ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్. సో డాక్ టైప్ ట్యాగ్ రాసుకున్న తర్వాత మనం HTML ట్యాగ్ ని ఓపెన్ చేయాలి ఫ్రెండ్స్. మనం HTML కంటెంట్ అంతా మనం HTML ట్యాగ్ లోనే ఫ్రెండ్స్ రాసేది. సో HTML ఓపెన్ ట్యాగ్ అయితే రాసుకున్నాం. సో ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా కానీ ఓపెన్ ట్యాగ్ రాసేటప్పుడు మీరు క్లోజ్ ట్యాగ్ కూడా అప్పుడే రాసేది అలవాటు చేసుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే HTML లో మాక్సిమం పేర్ ట్యాగ్స్ ఏ ఉంటాయి ఫ్రెండ్స్. సో మీరు స్టార్టింగ్ ట్యాగ్ అండ్ ఎండింగ్ ట్యాగ్ రాసేది కూడా అలవాటు చేసుకోండి. సో ఇక్కడ HTML స్టార్టింగ్ ట్యాగ్ రాసాము, అలాగే HTML ఎండింగ్ ట్యాగ్ కూడా రాసాము. ఇప్పుడు మనం HTML కంటెంట్ అంతా ఈ HTML స్టార్టింగ్ ట్యాగ్ అండ్ HTML ఎండింగ్ ట్యాగ్ మధ్యలో రాస్తాం ఫ్రెండ్స్. HTML ట్యాగ్ లోపల ఇంకా ఏమేమి ట్యాగ్స్ ఉంటాయి ఫ్రెండ్స్? సో HTML ట్యాగ్ లో వచ్చేసి మనకు హెడ్ ట్యాగ్ ఉంటుంది, అలాగే బాడీ ట్యాగ్ ఉంటుంది. ప్రీవియస్ వీడియోలో HTML స్ట్రక్చర్ లో చూసాం కదా ఫ్రెండ్స్. సో HTML ట్యాగ్ లోపల హెడ్ ట్యాగ్ ఉంటుంది, అలాగే బాడీ ట్యాగ్ కూడా ఉంటుంది. సో ఫస్ట్ మనం హెడ్ ట్యాగ్ రాసుకుందాం. హెడ్ ట్యాగ్ క్లోజ్ చేసాం, అలాగే బాడీ ట్యాగ్ కూడా రాసుకుందాం ఫ్రెండ్స్. బాడీ ట్యాగ్ స్టార్టింగ్ ట్యాగ్ రాసాం, అలాగే బాడీ ట్యాగ్ ఎండింగ్ ట్యాగ్ కూడా రాసేద్దాం. సో HTML స్ట్రక్చర్ ప్రకారం మనం డాక్ టైప్ ట్యాగ్ రాసుకున్నాం, HTML ఓపెన్ ట్యాగ్ రాసాం, HTML క్లోజ్ ట్యాగ్ రాసాం. ఈ HTML ట్యాగ్లో మనం రెండు ట్యాగ్స్ ఉంటాయని తెలుసుకున్నాం. అవి హెడ్ ట్యాగ్ రాసాం, అలాగే బాడీ ట్యాగ్ కూడా రాసేసాం ఫ్రెండ్స్. ఇప్పుడు మనం హెడ్ ట్యాగ్లో ఏమేమి రాయొచ్చు ఫ్రెండ్స్? హెడ్ ట్యాగ్లో వచ్చేసి మనం టైటిల్ రాసుకోవచ్చు, అలాగే స్క్రిప్ట్ టైప్ ట్యాగ్స్ రాసుకోవచ్చు, అలాగే స్టైల్స్ రాసుకోవచ్చు. సో ఇవన్నీ ఫర్దర్గా చూద్దాం ఫ్రెండ్స్. ఫస్ట్ మనం టైటిల్ చూసాం కదా. సో ఫస్ట్ మనం టైటిల్ ట్యాగ్ రాసుకుందాం ఫ్రెండ్స్. సో ఫస్ట్ టైటిల్ స్టార్టింగ్ ట్యాగ్ రాద్దాం, అలాగే టైటిల్ ఎండింగ్ ట్యాగ్ కూడా రాద్దాం ఫ్రెండ్స్. సో టైటిల్ స్టార్టింగ్ ట్యాగ్ రాసాము, అలాగే టైటిల్ ఎండింగ్ ట్యాగ్ కూడా రాసేసాం. సో ఇప్పుడు టైటిల్ కంటెంట్ వచ్చేసి మనం ట్యాగ్ లోపల రాసేద్దాం ఫ్రెండ్స్. కంటెంట్ ఎప్పుడైనా ఎక్కడ రాయాలి ఫ్రెండ్స్? స్టార్టింగ్ ట్యాగ్కి, అలాగే ఎండింగ్ ట్యాగ్కి మిడిల్లో రాయాలి ఫ్రెండ్స్. సో ఇప్పుడు మనం టైటిల్కి సంబంధించిన కంటెంట్ వచ్చేసి మనం టైటిల్ స్టార్టింగ్ ట్యాగ్, అలాగే టైటిల్ ఎండింగ్ ట్యాగ్కి మధ్యలో మనం రాద్దాం ఫ్రెండ్స్. మనకు వెబ్ పేజ్లో ఏదైతే టైటిల్ బార్లో కనపడుతుంది కదా ఫ్రెండ్స్, ఆ టైటిల్ అనేది ఇప్పుడు రాద్దాం ఇక్కడ. మీరు వెబ్ పేజ్కి తగ్గట్టు మీకు నచ్చిన టైటిల్ రాసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ నేను ఎగ్జాంపుల్గా దిస్ ఈజ్ మై ఫస్ట్ HTML ప్రోగ్రామ్ అండ్ రాస్తున్నా ఫ్రెండ్స్. ఇక్కడ మనం టైటిల్ రాసాం కదా ఫ్రెండ్స్. సో ఇది మనకి టైటిల్ బార్లో కనపడుతుంది ఫ్రెండ్స్ వెబ్ పేజ్లో. అలాగే బాడీ ట్యాగ్లో వచ్చేసి
बॉडी टैग लो उच्चे सेम रास्ता मन कुनाम फ्रेंड्स वेब पेज लो मन के वही ते कंटिक करना पड़ता है अवंता मनम बॉडी टैग लो ने रास्ता हम फ्रेंड्स पिक्चर्स कानी टेक्स्ट कानी एनीथिंग फ्रेंड्स मोत्तम मनम बॉडी टैग लो ने रास्ता हम फ्रेंड्स इपुड़ मनम HTML प्रोग्राम आई ते क्रिएट चेसे हम फ्रेंड्स तो दिनी एग्जीक्यूट कोड़ा चेसे दाम फ्रेंड्स फर्स्ट दिनी मनम एला सेव चेयाला सो फाइल ले केलांडी अकड़ सेव एज उंदी कदा अदि क्लिक चेयंडी सो इक्कड़ फाइल नेम आई ते इच्चेसेंडी फ्रेंड्स सो ई HTML फाइल नी मीरु एक्कडैना सेव चेसुकोवच्चु फ्रेंड्स नेनैते दिनी डाउनलोड्स लेके वेल्ली ఒక కొత్త ఫోల్డర్ క్రియేట్ చేస్తా ఫ్రెండ్స్ మీరు నార్మల్గా ఎక్కడైనా సేవ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ కొత్త ఫోల్డర్ క్రియేట్ చేయాలనే అవసరం కూడా లేదు సో నాకేంటంటే కన్ఫ్యూజన్ లేకుండా ఇక్కడ కొత్త ఫోల్డర్ HTML ట్యూటోరియల్ అనే ఒక ఫోల్డర్ క్రియేట్ చేస్తున్నా ఫ్రెండ్స్ సో నేను ఈ ఫైల్ని ఈ HTML ట్యూటోరియల్ అనే ఫోల్డర్లో సేవ్ చేస్తున్నా ఫ్రెండ్స్ ఫస్ట్ ప్రోగ్రామ్ అని రాశాం కాబట్టి నేను జస్ట్ ఊరికే ఫస్ట్ ప్రోగ్రామ్ అని ఇస్తున్నా ఫ్రెండ్స్ ఫైల్ నేమ్ ఇలా ఫైల్ నేమ్ రాసి ఇలాగే సేవ్ చేయకూడదు ఫ్రెండ్స్ ఇలా సేవ్ చేస్తే మీకు జస్ట్ టెక్స్ట్ ఫైల్ లాగా మాత్రమే సేవ్ అవుతుంది మీరు దీన్ని ఎగ్జిక్యూట్ మాత్రం చేయలేరు మీరు దీనికి ఎక్స్టెన్షన్ గా .html అని యాడ్ చేయండి సో మీరు ఎప్పుడైతే .html ఎక్స్టెన్షన్ తో ఆ ఫైల్ ని సేవ్ చేస్తే అప్పుడు మనం ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ సో ఇప్పుడైతే ఆ ఫైల్ ని నేను సేవ్ చేస్తున్నాను ఇప్పుడు మనం సేవ్ చేసిన ఫైల్ ని ఒకసారి ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం ఫ్రెండ్స్ ఎగ్జిక్యూట్ చేయాలంటే ఫస్ట్ మనం సేవ్ చేసిన ఫైల్ దగ్గరికి వెళ్ళాలి ఫ్రెండ్స్ సో ఫస్ట్ నేను ఫైల్ ఎక్స్ప్లోరర్ లోకి వెళ్తున్నా నేను సేవ్ చేసిన ఫైల్ వచ్చేసి డౌన్లోడ్స్ లో పెట్టాను డౌన్లోడ్స్ లో HTML ట్యూటోరియల్ అనే ఫోల్డర్ లో పెట్టాను సో ఇక్కడ కనబడుతుంది కదా ఫ్రెండ్స్ ఫస్ట్ ప్రోగ్రామ్ అని ఇదే కదా ఫ్రెండ్స్ మనం సేవ్ చేసిన ఫైల్ నా సిస్టమ్ లో డిఫాల్ట్ వెబ్ బ్రౌజర్ వచ్చేసి మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ ఫ్రెండ్స్ సో మీకు అక్కడ ఫైల్ దగ్గర మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ ఐకాన్ కనపడుతుంది ఒకవేళ మీ సిస్టమ్ లో డిఫాల్ట్ వెబ్ బ్రౌజర్ క్రోమ్ అయితే మీకు అక్కడ క్రోమ్ ఐకాన్ కనపడుతుంది ఫ్రెండ్స్ సో ఇప్పుడు ఈ ఫైల్ ని మనం డబుల్ క్లిక్ చేసి ఓపెన్ చేద్దాం ఫ్రెండ్స్ సో ఇప్పుడైతే మనం సేవ్ చేసిన ఫైల్ ఓపెన్ అయింది ఫ్రెండ్స్ కానీ మీకు ఇక్కడ అంతా బ్లాంక్ గా కనపడుతుంది కదా ఫ్రెండ్స్ మొత్తం వైట్ కలర్ లో కనపడుతుంది కదా అలా ఎందుకు కనపడుతుంది అంటే మనం బాడీ ట్యాగ్ లో ఏం రాయలేదు కదా ఫ్రెండ్స్ సో బాడీ ట్యాగ్ లో ఏం రాయలేదు కాబట్టి మనకు ఇక్కడ మొత్తం వెబ్ పేజ్ అంతా బ్లాంక్ గా కనపడుతుంది ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ బాడీలో అయితే ఏమి ఇవ్వలేదు కానీ ఇక్కడ టైటిల్ లో రాసాం కదా ఫ్రెండ్స్ దిస్ ఈజ్ మై ఫస్ట్ HTML ప్రోగ్రామ్ అని అది ఎక్కడ కనిపిస్తుందో చూడండి ఫ్రెండ్స్ ఇదిగోండి ఇక్కడ పైన కనపడుతుంది కదా ఫ్రెండ్స్ టైటిల్ బార్ లో దిస్ ఈజ్ మై ఫస్ట్ HTML ప్రోగ్రామ్ అని సో ఇది టైటిల్ లో రాసినది ఫ్రెండ్స్ కానీ బాడీలో మాత్రం ఏమీ కనపడదు మనం టైటిల్ ట్యాగ్ లో రాసాం కాబట్టి మనకు దిస్ ఈజ్ మై ఫస్ట్ HTML ప్రోగ్రామ్ అని టైటిల్ బార్ లో కనపడింది సో ఇప్పుడు మనం ప్రోగ్రామ్ రాసాము అలాగే ఎలా ఎగ్జిక్యూట్ చేయాలో కూడా చూసాము నెక్స్ట్ వచ్చేసి మనం HTML హెడ్డింగ్స్ అయితే చూద్దాం ఫ్రెండ్స్ సో ఇప్పుడు మనం HTML హెడ్డింగ్స్ అయితే చూద్దాం హెడ్డింగ్స్ అంటే మనం నార్మల్గా డాక్యుమెంట్స్ లో పారాగ్రాఫ్ రాస్తూ ఉంటాం కదా ఫ్రెండ్స్ వాటికి కొన్ని హెడ్డింగ్స్ ఉంటాయి కదా ఫ్రెండ్స్ హెడ్డింగ్స్ అండ్ సబ్ హెడ్డింగ్స్ ఇలాగా సో ఇవన్నీ మనం ఇందులో చూద్దాం కానీ ఇక్కడ HTML లో ఏంటంటే ఈ హెడ్డింగ్స్ అన్ని బై డిఫాల్ట్ గా ఉన్నాయి ఫ్రెండ్స్ సో ఆ హెడ్డింగ్స్ ఏంటో చూద్దాం అలాగే అవి ఎన్ని టైప్స్ కూడా చూద్దాం ఫ్రెండ్స్ HTML హెడ్డింగ్స్ వచ్చేసి మొత్తం 6 టైప్స్ ఫ్రెండ్స్ ఫస్ట్ వన్ వచ్చేసి H1 ట్యాగ్ ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ H1 స్టార్టింగ్ ట్యాగ్ ఉంది అలాగే H1 ఎండింగ్ ట్యాగ్ కూడా ఉంది సో ఇదంతా H1 ట్యాగ్ ఫ్రెండ్స్ H1 ట్యాగ్ అంటే మెయిన్ హెడ్డింగ్ లా యూస్ చేస్తారు ఫ్రెండ్స్ అంటే ఫాంట్ సైజ్ చాలా పెద్దగా ఉంటుంది అలాగే బోల్డ్గా కూడా ఉంటుంది ఇలా హెడ్డింగ్స్ వచ్చేసి మొత్తం 6 టైప్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం H1 ట్యాగ్ చూసాం అలాగే నెక్స్ట్ వచ్చేసి H2 ట్యాగ్ ఫ్రెండ్స్ H2 ట్యాగ్ అంటే ఏం లేదు ఫ్రెండ్స్ సేమ్ H1 ట్యాగ్ లాగే ఇది బోల్డ్గా ఉంటుంది కాకపోతే ఫాంట్ సైజ్ కొంచెం తక్కువ ఉంటుంది H1 ట్యాగ్ కన్నా అలాగే H3 ట్యాగ్ H4 ట్యాగ్ ఇలాగా H6 ట్యాగ్స్ వరకు ఉంటాయి ఫ్రెండ్స్ ఇలా H1 ట్యాగ్ నుంచి H6 ట్యాగ్ వరకు ఉంటాయి ఫ్రెండ్స్ హెడ్డింగ్స్ అనేవి బై డిఫాల్ట్ గానే ఈ టెక్స్ట్ వచ్చేసి బోల్డ్ గా ఉంటుంది అలాగే ఏ ట్యాగ్ ఆ ట్యాగ్ కి డిఫరెంట్ ఫాంట్ సైజ్ ఉంటుంది ఫ్రెండ్స్ సో ఈ హెడ్డింగ్స్ అనేవి మనం ఒకసారి ప్రాక్టికల్ గా చూద్దాం ఫ్రెండ్స్ మనం ఇందాక రాసిన ప్రోగ్రామ్ ఏ తీసుకుందాం అందులోనే మనం హెడ్డింగ్స్ కూడా రాసేద్దాం ఫ్రెండ్స్ హెడ్డింగ్స్ అనేవి ఏంటి ఫ్రెండ్స్ మనకు కనపడతాయి కదా ఫ్రెండ్స్ హెడ్డింగ్స్ అనేవి సో కనపడేటి అన్ని ఎక్కడ రాయాలి ఫ్రెండ్స్ బాడీ ట్యాగ్ లో మాత్రమే రాయాలి ఫ్రెండ్స్ సో హెడ్డింగ్స్ అనేవి మనం బాడీ ట్యాగ్ లో రాస్తాం ఫ్రెండ్స్ ఫస్ట్ వచ్చేసి H1 ట్యాగ్ హెడ్డింగ్ రాద్దాం ఫ్రెండ్స్ సో H1 స్టార్టింగ్ ట్యాగ్ రాశాను సమ్ కంటెంట్ కూడా రాస్తున్నా ఫ్రెండ్స్ ఏదైతే నేను వెబ్ పేజ్ లో హెడ్డింగ్ లాగా కనపడాలనుకుంటున్నానో దాన్ని నేను హెడ్డింగ్ ట్యాగ్స్ లో రాస్తున్నా ఫ్రెండ్స్ అలాగే మనం ఖచ్చితంగా ఎండింగ్ ట్యాగ్ అయితే ఇవ్వాలి ఫ్రెండ్స్ ఎండింగ్ ట్యాగ్ ఇస్తేనే మనకు వెబ్ పేజ్ ఎప్పుడైనా కన్సిస్టెంట్ గా డిస్ప్లే చేస్తుంది మీరు ఎండింగ్ ట్యాగ్ ఇవ్వడం మాత్రం మర్చిపోతే కొన్నిసార్లు కొన్ని బ్రౌజర్లలో ఆ ఫైల్ అనేది కరెక్ట్ గా ఎగ్జిక్యూట్ కాదు ఫ్రెండ్స్ సో ఎండింగ్ ట్యాగ్స్ ఉండే వాటికి మాత్రం ఖచ్చితంగా ఎండ్ ట్యాగ్ ఇచ్చేది మాత్రం అలవాటు చేసుకోండి ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసి H2 ట్యాగ్ ఫస్ట్ మనం H1 ట్యాగ్ ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం ఫ్రెండ్స్ ఎలా ఎగ్జిక్యూట్ అవుద్దా హెడ్డింగ్ H1 రాసా కదా ఫ్రెండ్స్ దీన్ని జస్ట్ మనం నార్మల్గా సేవ్ చేద్దాం ఎందుకంటే ఆల్రెడీ ఉన్న ఫైలే కదా ఫ్రెండ్స్
जस्ट मन आ फाइल ने एडिट चेसाम काबट्टी जस्ट ऊरिके सेव चेसाम ఒకవేళ మీరు కొత్త ఫైల్లో రాయాలన్నా రాసుకొని సేవ్ చేసుకోవచ్చు సో ఇప్పుడు మనం సేవ్ చేసిన ఫైల్ దగ్గరికి వెళ్దాం ఫ్రెండ్స్ ఎక్కడ ఉంది అది డౌన్లోడ్స్లో ఉంది సో ఫైల్ దగ్గరికి వచ్చి డబుల్ క్లిక్ ఇచ్చి ఓపెన్ చేస్తున్నా ఫ్రెండ్స్ సో ఇక్కడ హెడ్డింగ్ చూడండి ఫ్రెండ్స్ వెల్కమ్ టు సునీల్ రెడ్డి ఫర్ యూ ఏదైతే మనం హెడ్డింగ్ ట్యాగ్ మధ్యలో టెక్స్ట్ రాసాం కదా ఫ్రెండ్స్ అదే ఇక్కడ మనకు డిస్ప్లే అయింది చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ హెడ్డింగ్ ట్యాగ్ మధ్యలో వెల్కమ్ టు సునీల్ రెడ్డి ఫర్ యూ అని ఉంది కదా అదే మనకి ఇక్కడ వెబ్ పేజ్లో డిస్ప్లే అయింది మనం ఈ హెడ్డింగ్ ట్యాగ్ ఎక్కడ రాసాము బాడీ ట్యాగ్లో రాసాం సో అందుకు కాబట్టి మనకి ఈ వెబ్ పేజ్లో డిస్ప్లే అవుతుంది ఫ్రెండ్స్ ఆ టెక్స్ట్ అనేది అలాగే ఇక్కడ టైటిల్ ఉంది కదా ఫ్రెండ్స్ దిస్ ఈజ్ మై ఫస్ట్ హెచ్టిఎంఎల్ ప్రోగ్రామ్ అని సో ఇది కూడా మనకు టైటిల్ బార్లో కనపడుతుంది ఫ్రెండ్స్ వెబ్ పేజ్ టైటిల్ బార్లో అది టైటిల్ కనపడుతుంది సో అలాగే మనం 6 టైప్స్ ఆఫ్ హెడ్డింగ్ ట్యాగ్స్ కూడా రాసి చూద్దాం ఫ్రెండ్స్ ఏం డిఫరెన్స్ ఉంటుందో చూద్దాం సో ఇక్కడ నేను 6 టైప్స్ ఆఫ్ హెడ్డింగ్ ట్యాగ్స్ రాసా ఫ్రెండ్స్ H1 నుండి H6 వరకు సేమ్ టెక్స్టే రాశాను ఒకసారి మనం దీన్ని సేవ్ చేద్దాం ఫైల్లోకి వెళ్ళి సేవ్ చేశాను డైరెక్ట్ మనము ఎగ్జిక్యూట్ చేద్దాం ఫ్రెండ్స్ మీరు ప్రతిసారి ఫైల్ దగ్గరికి వెళ్ళి ఎగ్జిక్యూట్ చేయాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్ మీరు ఈ ఫైల్ని ముందే ఎగ్జిక్యూట్ చేశారు కాబట్టి బ్రౌజర్లోకి వెళ్ళి జస్ట్ రిఫ్రెష్ చేస్తే చాలు జస్ట్ రిఫ్రెష్ చేస్తే మనకు ఎగ్జిక్యూట్ అవుతుంది సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ మనం H1 ట్యాగ్లో రాసాము ఇది H2 ట్యాగ్లో రాసాము ఇది H3 ట్యాగ్లో రాసాము అలాగే H6 వరకు రాసాం కదా ఫ్రెండ్స్ ఇది ఏం డిఫరెన్స్ కనపడిందంటే మనకు ఫాంట్ సైజ్ తగ్గింది ఫ్రెండ్స్ అంతకుమించి డిఫరెన్స్ ఏమీ లేదు H1 ట్యాగ్లో రాస్తే ఫాంట్ సైజ్ పెద్దగా ఉంటుంది అలాగే అక్కడి నుంచి తగ్గుతూ వస్తుంది ఫ్రెండ్స్ H6 వరకు ఫాంట్ సైజ్ అనేది ఇవి డిఫాల్ట్ సైజెసే ఫ్రెండ్స్ ఆటోమేటిక్గా ఆ సైజ్లోనే వస్తాయి ఒకవేళ మీరు ఫాంట్ సైజ్ మార్చుకోవాలన్నా కూడా ఫాంట్ సైజ్ ఇచ్చి మార్చుకోవచ్చు ఫ్రెండ్స్ మీకు నచ్చినట్టు అవి ఫర్దర్ వీడియోస్లో కూడా చూద్దాం సో ఇప్పటి వరకు ఈ వీడియోలో ఏమేమి చూసాం ఫ్రెండ్స్ హెచ్టిఎంఎల్ ఫైల్ ఎలా క్రియేట్ చేయాలో చూసాం ఎలా ఎగ్జిక్యూట్ చేయాలో చూసాం అలాగే హెచ్టిఎంఎల్ హెడ్డింగ్స్ చూసాం ఫ్రెండ్స్ ఇంకా ఫర్దర్ టాపిక్స్ అలాగే పారాగ్రాఫ్స్ కూడా ఎలా రాయాలో కూడా నెక్స్ట్ వీడియోస్లో చూద్దాం ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అలాగే ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఆ రెడ్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి దీనివల్ల మీకు అప్డేట్స్ వస్తూ ఉంటాయి ఫ్రెండ్స్ సో ఈ వీడియో కానీ మీకు వర్త్ అనిపిస్తే లైక్ చేయండి అలాగే ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి ఫ్రెండ్స్